Ama neydi? Hello, welcome or welcome back to my YouTube channel. సో ఈరోజు వ్లాగ్లో నేను చిక్కుడుకాయ టొమాటో కూర ఎలా చేసుకోవాలో అని చూపిపోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో మొత్తం నేను తెలుగులో మాట్లాడబోతున్నాను. చాలామంది నాకు మెసేజ్ చేశారు, మీరు తెలుగు వాళ్ళయి, మీరు ఎందుకు తెలుగులో మాట్లాడట్లేదు, తెలుగులో వీడియోస్ చేయండి ఎక్కువ అని చెప్పారు. సో కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఈరోజు మొత్తం వీడియో తెలుగులో మాట్లాడబోతున్నాను. సో ఈ చిక్కుడుకాయ నా బ్యాక్ యార్డ్లో కాసింది, మా నేబర్స్ మాకు సీడ్స్ ఇచ్చారు. సో ఈ సీడ్స్ వల్ల మాకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఈల్డ్ వచ్చింది. లాస్ట్ వీక్ అయితే మాకు 2 కేజీస్ అంత ఈల్డ్ వచ్చింది. సో ఇంత చిక్కుడుకాయతో ఏం చేసుకోవాలో తెలియక చాలా రెసిపీస్ ట్రై చేస్తున్నాను. అందులో ఒక రెసిపీ చిక్కుడుకాయ టొమాటో కూర అనమాట. అది ఎలా చేయాలో అనేది సింపుల్గా ఈజీగా ఈరోజు చూపిబోతున్నాను. సో లెట్స్ బిగిన్. మా అమ్మమ్మ ఏమో చిత్తూరు సైడ్, నేను పుట్టి పెరిగిందేమో బెంగళూరులో. నా తెలుగు మొత్తం స్లాంగ్స్తో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి చాలామందికి నా తెలుగు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని. ఇంట్లో అయితే మేము తెలుగు కొంచెం కన్నడ అండ్ చిత్తూరు స్లాంగ్లో ఎక్కువ మాట్లాడతాము, అందుకే కొంచెం భయపడతాను బయట మాట్లాడడానికి. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ ఇంట్లో మా పేరెంట్స్ ముందు, నా ఫ్యామిలీ ముందు తెలుగులో చాలా ఫ్రీగా మాట్లాడేసుకుంటాను, ఎందుకంటే ఎవరు జడ్జ్ చేయరని. కావాల్సిన మంచి కాయలన్నీ తీసేసుకున్నాను. చిక్కుడుకాయ టొమాటో కూర కాబట్టి చిక్కుడుకాయలు తక్కువ ఉంటే బాగుంటుంది, టొమాటోలు కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మొత్తం చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను. ఇంజనీరింగ్ అవ్వగానే 2015లో యుఎస్కి మూవ్ అయిపోయాను మాస్టర్స్ చేయడానికి. ఇంట్లో వంట అంతా మమ్మీయే చేసేది, అసలు కిచెన్ అనేది లైఫ్లో చూడలేదు. మమ్మీ అప్పుడు చెప్పేది గ్యాస్ ఆఫ్ చేయని, అసలు గ్యాస్ ఎలా ఆఫ్ చేయాలనేది కూడా తెలిసేది కాదు. నేను అడిగేదాన్ని లెఫ్ట్ తిప్పాలా రైట్ తిప్పాలా గ్యాస్ ఆఫ్ చేయడానికి అని. అంత బ్యాడ్గా ఉండేది నా కుకింగ్ స్కిల్స్, అసలు కుకింగ్ అనేది రాదు. ఇక్కడికి మూవ్ అయిన తర్వాత మమ్మీ విలువ ఏంటో అనేది తెలిసింది, ఎందుకంటే ఇక్కడ ఎవరు నీకు గైడ్ చేయడానికి ఉండరు, ఎవరు నీకు సాయం చేయడానికి రెడీగా ఉండరు మా పేరెంట్స్ చేస్తున్నట్టు. సో అన్నీ నేనే నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ 2 ఇయర్స్ మాస్టర్స్ లైఫ్ కొంచెం కష్టంగా ఉండింది, ఎందుకంటే బయట జనాలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరు మనకి ట్రూ ఫ్రెండ్స్, ఎవరు మనకి నిజంగా హెల్ప్ చేస్తున్నారు, ఎవరు మమ్మల్ని మోసం చేస్తున్నారు, అవన్నీ అస్సలు తెలిసేది కాదు. ఎందుకంటే ఇండియాలో అయితే మొత్తం పేరెంట్స్ షెల్టర్లో ఉండేవాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడికి మూవ్ అయ్యాక ఐ థింక్ ఐ వాజ్ 21 ఇయర్స్. సో ఆ 21 ఇయర్స్కి యూ కెన్ ఇమాజిన్ మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుంది అని. ఒకసారికి అదన్నీ దాటిన తర్వాత ఒక ఫ్రీడమ్ లాంటిది వస్తుంది, ఇప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్ని పనులు మనమే చేసుకోవచ్చు, ఎక్కడ వదిలేసినా మనం సర్వైవ్ అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చిక్కుడుకాయ అయితే కట్ చేసేసుకున్నాను, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకుంటాను. ఓకే, అన్నీ రెడీ అయిపోయింది, ఇప్పుడు వంట చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఆవాలు, కొంచెం ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర, క్యూమిన్ సీడ్స్, ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, అండ్ కొంచెం ఎండమిరపకాయ, డ్రై చిల్లీస్ టేస్ట్ కోసం. ఈ కరివేపాకు వచ్చి మా బ్యాక్ యార్డ్ది, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకొక ప్యాకెట్ ఉంది, చూపిస్తాను. ఇంత కరివేపాకు ఈల్డ్ వచ్చింది, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. నేనైతే అన్ని కూరల్లో కరివేపాకు చాలా ఎక్కువ వాడతాను. సో ఐ లవ్ కర్రీ లీవ్స్. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టుద్ది, సో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటాను. ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు సన్నగా కోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వైట్ కిచెన్ కాబట్టి మొత్తం స్ప్లాటర్ అవుతే క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుద్ది, అందుకే ఇమీడియట్గా మూసేస్తా. ఐ డోంట్ లెట్ ఇట్ స్ప్లాటర్ అరౌండ్. ఆనియన్స్, చిక్కుడుకాయ బాగా వాష్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వగానే నెక్స్ట్ చిక్కుడుకాయ. ఆనియన్స్ చాలా బాగా ఫ్రై అవుతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇంకా కొంచెం ఫ్రై అవ్వడానికి వదిలేస్తున్నాను. ఈ గ్యాప్లో యూజువల్గా నేను డాన్స్ కొరియోగ్రఫీ, రీల్స్ చూడటం, ఏదైనా కొత్త సాంగ్ వింటాం,
నెక్స్ట్ ఏ కొరియోగ్రఫీ చేయాలని, నెక్స్ట్ కాంటెంట్ క్రియేట్ ఏ కొత్తగా చేయొచ్చని అవన్నీ ఆలోచిస్తూ ఉంటాను ఈ బ్రేక్లో యూజువల్గా. కానీ ఈరోజు మనం ఫిల్మ్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ లేదు, జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద కుకింగ్. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది, సో ఇప్పుడు చిక్కుడుకాయ వేసేసుకుంటాను. బాగానే ఉడికిపోయింది, సో ఇప్పుడు టొమాటో వేసేసుకుంటున్నాను. 5 to 6 టొమాటోస్. టొమాటోస్ వేసుకుంటే చాలా బాగుంటాయి, టొమాటో చిక్కుడుకాయ కాబట్టి. సో 5 to 6 టొమాటోస్ వేసుకున్నాను. నా ఈటింగ్ హ్యాబిట్స్ ఇంతకు ముందు చాలా అంటే చాలా బ్యాడ్గా ఉండేది. ఎక్కువ జంక్ తినేదాన్ని, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా, బర్గర్ అయినా, పిజ్జా అయినా. ఇది ఇక్కడికి మూవ్ అయిన తర్వాత ఇలాంటివి చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది. ప్లస్ ఇలాంటివి బాడీకి ఇండియాలో అయితే అలవాటు లేదు, ఎందుకంటే పేరెంట్స్ అస్సలు అలవ్ చేయరు ఇలాంటి ఫుడ్స్ కన్స్యూమ్ చేయడానికి, ఎస్పెషల్లీ కిడ్స్కి. సో ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఇలాంటివి ఎక్కువ తినడానికి స్టార్ట్ చేసేసాను. అండ్ ఎక్సర్సైజ్ లేదు బాడీకి, సో బాగా వెయిట్ పెరిగిపోయి చాలా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేసింది. సో 2020 తర్వాత కొంచెం కాన్షియస్గా మారి ఎక్కువ వెజిటేబుల్స్ తినాలి, ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినాలి అని స్టార్ట్ చేశాను. యూజువల్గా రైస్ స్టార్చ్ నేను తీసేస్తాను, ఎందుకంటే రైస్ లైట్గా ఉంటుంది. సో రైస్ అయిపోయింది. టొమాటోస్ బాగా ఉడికిపోయింది, సో కొంచెం సాల్ట్ అండ్ కారం. ఈ కూరలో మెయిన్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ టేస్ట్ కోసం అల్లం, జింజర్ అండ్ గార్లిక్. సో ఇవి రెండు బాగా కట్ చేసేసుకొని సన్నగా పేస్ట్ చేసేసుకుంటాం. జింజర్ అండ్ గార్లిక్ బాగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇది లాస్ట్లో వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇది లాస్ట్లో వేసి ట్రై చేయండి, అమేజింగ్ ఉంటుంది. టొమాటో చిక్కుడుకాయ ఆల్మోస్ట్ రెడీ. స్మెల్ అయితే అమేజింగ్. ఇప్పుడు హాట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగానే ఉడికిపోయింది, కానీ ఇంకా కొంతసేపు అలా ఉంచేస్తా. అమేజింగ్ ఉంది, మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా నచ్చుద్దని. అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. టూ గుడ్ టూ గుడ్.